సో ఫ్రెండ్స్ వాట్సాప్ లో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి మనము మన మొబైల్ లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కావచ్చు లేదా మీరు ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు ఆటోమేటిక్ గా మనకు పైనుంచి నుంచి ఎవరైనా మన ఫ్రెండ్స్ వాట్సాప్ లో మెసేజ్ చేశారనుకోండి మనకి ఈ విధంగా పాపప్ నోటిఫికేషన్ వస్తూ అనమాట సో చూడండి మనకు పైన ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది సో చాలా మనకు డిస్టర్బెంట్ గా ఉంటుంది కదా సో అలాంటి టైంలో లో మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మీకు ఈ విధంగా వాట్సాప్ లో మెసేజ్ చేశారనుకోండి ఈ విధంగా పాపప్ నోటిఫికేషన్ రాకుండా మీరు కంప్లీట్ గా ఒక్క సెట్టింగ్ చేశారనుకోండి కంప్లీట్ గా మీరు దాన్ని ఆఫ్ అనేది చేసేవచ్చు అనమాట జస్ట్ ఒకే ఒక సెట్టింగ్ సో ఆ సెట్టింగ్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియోని కమెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు చాలా మంది గ్రూప్ లో కానీ అలాగే నార్మల్ మెసేజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఈ విధంగా మనకు చాలా డిస్టర్బెండ్ గా ఉంటుంది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలా డిస్టర్బింగ్ కాకుండా మీరు ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుంది అనమాట సో వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నోటిఫికేషన్ టోన్ ఉంటుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి యూజ్ హై ప్రియారిటీ నోటిఫికేషన్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ మీరు ఆఫ్ చేసేయండి అలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇంకొక సెట్టింగ్ ఉంటుంది సో మనకు ఎవరైనా గ్రూప్ లో చాలా మంది మనకు నోటిఫికేషన్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ చాలా మంది మనకు సెండ్ చేసి ఉంటారు సో మాటి మాటికి మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు మనకు పైన టాప్అప్ లో మనకు టాప్అప్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది చాలా డిస్టర్బెన్ గా ఉంటుంది కదా సో దీని గురించి మీరు డిసబుల్ చేసేయండి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వేరే మొబైల్ నుంచి ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ చేస్తాను కానీ జస్ట్ మనకు సౌండ్ మాత్రమే వస్తుంది చూడండి బట్ మనకు ఇక్కడ పైన టాప్ టాప్అప్ నోటిఫికేషన్ మాత్రం రాదు జస్ట్ విధంగా సౌండ్ మాత్రమే వస్తుంది నేను వేరే మొబైల్ నుంచి మెసేజ్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ నాకు మెసేజ్ రావటం జరుగుతుంది కానీ నాకు పైన ఇక్కడ టాప్అప్ నోటిఫికేషన్ అయితే రావటం లేదు సో చూడండి ఇక్కడ మెసేజ్ చేస్తున్నాను బట్ ఇక్కడ చూడండి జస్ట్ మనకు సౌండ్ మాత్రమే వస్తుంది అనమాట ఈ విధంగా మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆఫ్ చేసి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అలాగే ఒకవేళ మీకు సపరేట్ కాంటాక్ట్ నుంచి నోటిఫికేషన్ రావాలి అలాగే మిగతా అన్నిటికీ మీరు కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే లోగ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఐ బటన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ మీరు టిక్ మార్క్ అని చేసేయండి దాని తర్వాత ఇక్కడ యూజ్ హై నోటిఫికేషన్ దీన్ని కూడా టిక్ మార్క్ చేసేయండి దాని తర్వాత మీకు ఇప్పుడు చూడండి నేను మళ్ళీ వేరే మొబైల్ నుంచి మెసేజ్ చేస్తాను సో నాకు ఈ ఒక్క కాంటాక్ట్ నుంచి మాత్రమే నాకు ఇక్కడ పాప్అట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా సో మీకు సంబంధించిన పర్సనల్ కాంటాక్ట్ ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చేలా మిగతా వాట్సాప్ కాంటాక్ట్ మీరు ఈ విధంగా నోటిఫికేషన్ రాకుండా కంప్లీట్ గా ఆఫ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏమాత్రం వీడియో నచ్చినా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్